Now I request Mrs. Shirsha Garu to give away the bouquet to the Honorable Minister MAUD. Now I request Mrs. Rajita Garu, GHMC, to give away bouquet to the mayor. Now I request Honorable Principal Secretary MAUD to give the welcome address. Good morning, everybody. 2015 లో కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో అప్పుడు నేను ఉన్నప్పుడు టిఎస్ ఐపాస్ లాంచ్ చేయడం జరిగింది. టిఎస్ ఐపాస్ కూడా టైం బౌండ్ పద్ధతిలో సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రకారంగా ఇండస్ట్రియల్ అప్రూవల్ సిస్టమ్ అప్పుడు 2015 లో మొదలు చేయడం జరిగింది. నౌ ఐ ఫీల్ ఆనర్డ్ అండ్ లక్కీ. ఈరోజు మన బిల్డింగ్ పర్మిషన్స్, లేఅవుట్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ పద్ధతిలో టిఎస్ బీపాస్ ద్వారా ఈరోజు లాంచ్ చేస్తున్నాము. అండ్ ద ఎంటైర్ క్రెడిట్ ఫర్ టిఎస్ బీపాస్ గోస్ టు అవర్ మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ రామారావు గారు. అంటే ఈ సబ్జెక్ట్లోనే ఆన్ టిఎస్ బీపాస్ ఇట్ సెల్ఫ్ హీ హాస్ కండక్టెడ్ అట్లీస్ట్ 20 మీటింగ్స్. 20 సార్లు మా అందరితో కూర్చోపెట్టి ఎట్లా చేయాలి, టైం బౌండ్ ఎట్లా ఉండాలి, ప్రజలకి ఇబ్బంది రాకుండా ఏ రకంగా చేయగలుగుతామంటే this is his personal kind of effort that is fructifying today. TSI pass laga indulo kuda chasing cell erpaadu cheyadam jarugutundi. The highlights of the scheme we will tell later once we have seen the actual TSB pass. Now I request honorable minister to kindly launch TSB pass online. Now I request Principal Secretary Minister MAUD to release the brochures for TSB pass. So now we shall have a demo of the live application online. Live demo ante ippudu manam citizen laga ela apply cheyalo chustamo. Ikkada nunchi apply cheyadaniki Hari garini okka sari ikkadiki ramantunna. They are actual applicants who are applying online their application today. అక్కడ స్క్రీన్లో మనకి కనిపిస్తుంది, ఒక్కసారి అక్కడ చూడొచ్చు అందరూ ఎంత ఈజీగా అప్లై చేయొచ్చు. ఇన్స్టంట్ అప్రూవల్, ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ కేటగిరీ మనం ఇప్పుడు చూడబోతున్నాం. యాజ్ యూ ఆల్ నో దేర్ ఆర్ టూ కేటగిరీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకటి సెల్ఫ్ రిజిస్ట్రేషన్, అంటే మనకు 75 గజాల కన్నా తక్కువ ఉన్న ఇంటికి పర్మిషన్ ఏది అవసరం లేదు, కానీ బట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సింపుల్గా ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్, దానికి మన ఇండివిజువల్ అప్లికెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకు ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అది ఒక కేటగిరీ. రెండవది 500 గజాల వరకు, అంటే 10 మీటర్ల వరకు ఇండిపెండెంట్ హౌసెస్, సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్లకు సెల్ఫ్ డిక్లరేషన్ మీద మనం పర్మిషన్.
500 స్క్వేర్ మీటర్లు 600 గజాలు సార్ 600 గజాల వరకు 10 మీటర్ సైట్ అంటే జీ ప్లస్ టూ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ వరకు మనము సెల్ఫ్ అప్రూవల్ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ అప్లికెంట్ హిమ్సెల్ఫ్ విల్ సర్టిఫై అంటే ఏదైతే ఆఫీసర్ ఏదైతే స్క్రూట్ని ఇంతకుముందు చేసేవాడో ఫైల్లో సేమ్ అదే అతను ఇండివిజువల్ అప్లికెంట్ నేనే సర్టిఫై చేస్తాను నా ప్లాట్ డైమెన్షన్ ఇలా ఉంది నా ఏరియా ఇలా ఉంది తర్వాత నాకు సంబంధించిన ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఇవి ఉన్నాయి సో ఈ బౌండరీస్ ఇలా ఉన్నాయని చెప్పేసి నేనే సర్టిఫై చేస్తాను సో బేసింగ్ ఆన్ ది సర్టిఫికేషన్ ఒక ఫీ విల్ బి జనరేటెడ్ అంటే ఎంత ఫీజు కట్టాలనేది కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఆ ఫీ జనరేట్ అయిన తర్వాత మీరు ఫీ పే చేస్తారు ఫీ పే చేసిన తర్వాత మనకు డిక్లరేషన్ అంటే మనకు అప్రూవల్ సర్టిఫికేట్ మనకు జనరేట్ అవుతుంది సో దీస్ ఆర్ ది టూ కేటగిరీస్ మనము ఈరోజు యాక్చువల్గా సార్ జిహెచ్ఎంసీ నుంచి ఒక 8 మెంబర్స్ను పిలిచాము సార్ అదేవిధంగా అవుట్ సైడ్ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీస్ నుంచి కూడా ఒక లైవ్ అప్లికెంట్స్ అంటే ఎవరెవరైతే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ దీంట్లో మన ఉన్నారు సార్ ఇక్కడ దేర్ ఆర్ ఆల్ దేర్ సో ఒక టూ అప్లికేషన్స్ మాత్రం మనం లైవ్గా చూస్తాము రిమైనింగ్ అప్లికేషన్స్ వీ హ్యావ్ ఆల్రెడీ ప్రాసెస్ చేశాము అది మనం వీ విల్ గివ్ ద సర్టిఫికేట్స్ మినిస్టర్ ద్వారా ఇస్తాము సార్ సో ఇది కాకుండా 75 to 500 కాకుండా మోర్ దాన్ 500 కూడా మనకు సింగిల్ విండో అప్లికేషన్ ఉంటుంది సో అంటే ఎక్కడెక్కడైతే మనకు మల్టిపుల్ ఎన్ఓసీస్ కావాలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ తర్వాత ఫైర్ ఎన్ఓసీ కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ సో ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనం ఇంటిగ్రేట్ చేశాము సో మీరు ఒకటే ఒక దగ్గర అంటే ఇన్స్టెడ్ ఆఫ్ విజిటింగ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ బదులు మీరు సింగిల్ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేస్తారు ఆ సింగిల్ అప్లికేషన్ విల్ బి సెంట్ టు ది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వారికి కూడా మనం స్పెసిఫిక్గా టైం లైన్స్ ఇచ్చాము అంటే ఒక 10 డేస్ కానీ 15 డేస్ కానీ డిపెండింగ్ అపాన్ దేర్ ఇంటర్నల్ వాళ్ళ ప్రాసెసింగ్ బట్టి మనం టైం లైన్స్ ఇచ్చాము ఆ డే టైం లైన్స్ లోపల దే హ్యావ్ టు గివ్ ఐదర్ అప్రూవల్ ఆర్ రిజెక్షన్ సో దాని బేసిస్లో మనము కన్సాలిడేటెడ్గా మనం టోటల్గా మనము పర్మిషన్ విల్ బి రిలీజ్డ్ బట్ ఒకవేళ ఏదైనా షార్ట్ ఫాల్ ఏదైనా రేస్ చేయాల్సిన ఉంటే మాత్రం అది వితిన్ 10 డేస్ లోపల సింగిల్ షార్ట్ ఫాల్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కంబైన్ టుగెదర్ ఒకటే ఒక షార్ట్ ఫాల్ రేజ్ అవుతుంది సో దేర్ విల్ నాట్ బి మల్టిపుల్ షార్ట్ ఫాల్స్ స్కోప్ ఉండదు సో అదేవిధంగా 21 డేస్లో ఒకవేళ మనం పర్మిషన్ 21 డేస్లో ఇవ్వలేకపోని పరిస్థితిలో ఉంటే ఒకవేళ ఆఫీసర్స్ డిలే వల్ల కానీ వేరే వల్ల కానీ 22nd డే ఆటోమేటిక్గా మీకు ఫీ జనరేట్ అవుతుంది ఆ ఫీ మీ పే చేసి దడివే ఇమీడియట్గా మీకు పర్మిషన్ కూడా రిలీజ్ అవుతుంది సో ఇంతకుముందు డీమ్డ్ అప్రూవల్లో మనకు ఈ ప్రొవిజన్ లేకుండే ఫస్ట్ టైం మనం టీఎస్బీ పాస్లో సో ద ఆటోమేటిక్ జనరేషన్ ఆఫ్ ద పర్మిషన్ ఈజ్ ఆల్సో నౌ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ సో దీనివల్ల మోస్ట్ ఆఫ్ ది అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి వాట్ ఎవర్ ద డిలేస్ ఇన్ అప్రూవల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఇన్వర్సిస్ తీసుకురావడానికి కానీ అది చాలా వరకు తగ్గుతుంది అండ్ 21 డేస్ లోపలనే మేము చేయడానికి స్కోప్ ఉంటుంది సో ఈరోజు క్రెడాయి అండ్ ట్రెడా తరఫున కూడా అండ్ అదర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ తరఫున వచ్చారు సో వారందరికీ స్వాగతం సో ఎస్ టుడే వీ హ్యావ్ ఎ లైవ్ సిటిజన్స్ విత్ అస్ రమాదేవి గారు ఈస్ హియర్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ సార్ సో షీఈస్ విషింగ్ టు అప్లై ఫర్ 63 66 స్క్వేర్ యార్డ్ సార్ ఫర్ ఎస్ ప్లస్ టూ ఫ్లోర్స్ సో వీ గాట్ హర్ అప్లికేషన్ ఫిల్డ్ ఆన్లైన్ అండ్ దెన్ వీ హ్యావ్ అప్లోడెడ్ ది డేటా అండ్ ఎవ్రీథింగ్ యాజ్ ఈజ్ వాట్ వీ కెన్ సీ ఈజ్ ది as per the self registration process is concerned it is only a self certification based application sir so we've got all the application data here and we are making her on behalf of her we are filling the self certification so this is a simple checklist sir ఇది అంటే ఒక తెలుగు చెక్లిస్ట్లో ఉంటుంది అంటే మనము మీరు ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లింగ్ ఇట్ అప్ ఆ చెక్లిస్ట్ బాక్స్లో మీరు సెలెక్ట్ చేస్తే సరిపోతుంది అంటే ఏంటంటే నేనే ఓనరు ఈ పర్టికులర్ ప్లాట్కు నేనే ఓనర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఒక డిక్లరేషన్ దేర్ ఆర్ నో కోర్ట్ కేసెస్ అంటే లిటిగేషన్ కానీ ఎలాంటివి కానీ పెండింగ్ లేవు అని చెప్పేసి అదేవిధంగా ఈ చుట్టుపక్కల నా ప్లాట్ చుట్టుపక్కల ఎలాంటి వాటర్ బాడీస్ అంటే లేక్ కానీ నాలాస్ కానీ ఏవి లేవు అని చెప్పేసి అతనే సర్టిఫై చేస్తాడు ఇలాంటివి మనకు ఒక 7-8 చెక్లిస్టులు ఉన్నాయి అవన్నీ మన టిక్ బాక్స్లో సెలెక్ట్ చేసేసి వన్స్ యూ పుట్ ఇట్ సబ్మిట్ ది అప్లికేషన్ యా సో ఇప్పుడు మేడమే మీకు ఆ కన్సర్న్ అప్లికేషన్ ఆమె షీఈ్ సబ్మిటింగ్ ది అప్లికేషన్ సర్టిఫికెట్
డౌన్లోడ్ వచ్చేసారు. వీ గాట్ ది డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ డౌన్లోడెడ్. వీఆర్ జస్ట్ ట్రయింగ్ అవుట్ టు ప్రింట్ ఇన్స్టెంట్లీ సార్. వీఆర్ డౌన్లోడింగ్ ద ప్రింట్ సార్. సో ఒక నిమిషం సార్, స్క్రీన్ సార్. So we are opening the certificate, sir. This is the certificate which you can see for Ramadevi Garu. You can see the certificate for Ramadevi Garu for her 66.66 square yards with the details, digitally signed and QR verified. Yes, sir. We are getting it. సో ఎంటైర్ ప్రాసెస్ మనం ఒక 5 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో 5 మినిట్స్లో యూఆర్ గోయింగ్ టు గెట్ యువర్ పర్మిషన్ సిట్టింగ్ అట్ యువర్ హోమ్ అండ్ అంటే మళ్ళీ ఒక్కసారి అది చెప్తే 600 గజాల వరకు ఇన్స్టెంట్ అప్రూవల్ వస్తుంది. ఎవరైనా అప్లై చేస్తే ఇన్స్టెంట్ అప్రూవల్, అక్కడే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు పర్మిషన్కి. 600 గజాల కంటే ఎక్కువ ఉంటే 21 డేస్ టైంలో సింగిల్ విండో క్లియరెన్స్ ప్రకారంగా. సో ఫైర్ ఎన్ఓసి కానీ, రెవెన్యూ ఎన్ఓసి కానీ, ఇరిగేషన్, ఇవన్నీ దీని ద్వారానే వస్తుంది విదిన్ అ గివెన్ టైం ఫ్రేమ్, 21 డేస్ లోపల. ఒకవేళ రాకపోతే డీమ్డ్ అప్రూవల్ ప్రొవిజన్ ఉంది అండ్ ఇండివిజువల్ ఆఫీసర్స్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒకవేళ డిలే అయిందంటే ఆ ఇండివిజువల్ ఆఫీసర్ మీద పెనల్టీ కూడా పడుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ వీఆర్ డూయింగ్. ఇంకా ఒక 10 కేసెస్ ఇక్కడ యాక్చువల్ కేసెస్ ఉన్నాయి. దే హ్యావ్ దేర్ వీ హ్యావ్ టేకన్ దేర్ ఇన్స్టెంట్ అప్రూవల్ సర్టిఫికెట్స్ రెడీ. మన వాళ్ళని పిలుస్తాం. సార్, బిఫోర్ వీ గెట్ ఇట్ ఇన్ టు దిస్ సెకండ్ అప్లికేషన్, ఐ రిక్వెస్ట్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ క్రెడా యా ట్రెడా టు కమెంట్ సే ఫ్యూ వర్డ్స్. క్రెడా ప్రెసిడెంట్ మిస్టర్ రామకృష్ణ గారు. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆనరబుల్ మినిస్టర్ కెటి రామారావు గారు, ఆనరబుల్ మేయర్ శ్రీ అరవింద్ కుమార్ గారు, సిసిపి గారు దేవేందర్ రెడ్డి గారు, సంతోష్ గారు. సార్, ఇట్స్ ఐ కెన్ సే ఇట్స్ ఫర్ అస్ ఇట్స్ కైండ్ ఆఫ్ డ్రీమ్ ఫుల్ఫిల్డ్. ఇట్స్ అ లాంగ్ పెండింగ్. సో వీ వర్ ఆఫ్టర్ యూ ఎవర్ సిన్స్ ది టిఎస్ ఐపాస్ వాజ్ ఎనాక్టెడ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సో ఎనఫ్ homework was done from the department side, from the CREDAI side,
CREDAI too has involved to a great extent in this process with sharing all our views and getting the required data all across the country on your suggestions. Once again, we are too excited to express our gratitude, honestly. So it's unbelievable in our country. I do not know where it's there anywhere in the world. At least in our country, it's going to be a very path-breaking regulation. I think many states should follow the suit. And my special thanks to all the MAUD department. Arvind Kumar Garu too has taken very keen interest in rolling this. And thank you very much, sir. And I have a couple of suggestions, sir, a few suggestions. To complement this 21 days approval, it should be automatically uploaded to RERA portal also, so that the time is saved, sir. Though we are giving in 21 days, sometimes it may take more time when it goes to RERA. So provision should be created within TS BPAS whether the applicants wants RERA registration or not. Because there are some few people who need not go to RERA if they are building on there with their own funds. So if the option should be created, sir, so that automatically all the relevant papers will upload into this portal and it gets into RERA. So it saves lots of time, sir. So these are this is one suggestion I have, sir. Rest will seek your precious time. And we'll have a couple of more things to present, but whenever you give time, sir. Thank you, sir. Thank you so much. Mr. Chelapati Rao Garu. Right. గౌరవయ్య మంత్రి వర్యులు, మా ఫ్రెండ్ తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడారు, ఐ వుడ్ లైక్ తెలుగు, సో దట్ మీడియా ఇస్ ఆల్సో హ్యాపీ. సెక్రటరీ గారు, మేయర్ గారు, సత్యనారాయణ గారు, సిడిఎంఏ డైరెక్టర్ గారు అండ్ సిసిపి గారు, ఫ్రెండ్స్, లాంగ్ బ్యాక్ మన అసోసియేషన్స్ అన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అప్పుడు ఐ వాజ్ సేయింగ్ యునో దట్ Mr. K.T. Ramarao will be the ambassador for India, brand ambassador for India, whether he remembers or not. Then 6 months back, I was having a standing meeting with him, because by that time he has all finished a long meeting with another association and many people are waiting, so I only had a standing meeting. I proposed, sir, then RTGS is there, that real-time gross transfer, where money is transferred from one account to another account. And we propose that we should have a real-time trial transfer. He said, no, it is not possible. But I think he has worked on it. And today, Telangana is the only state, we are going to have trial transfer within 15 to 30 minutes. He has done it. Even RTGS takes some time. So there is no depth of knowledge, commitment and willingness to listen to the industry from this government. We are happy that this product has come, even though we have been having green channels, etc. from earlier time. So they have some problems. Now we sorted out. Hope this will work well. And sir, I say in Telugu, మా మదర్ చెప్తా ఉండేవారు, పెళ్లి చేసినప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళు ఏమేమి ఇచ్చారో వాళ్ళకి తెలుస్తుంది, మగపిల్లల తల్లిదండ్రులకి ఏమేమి ఇవ్వలేదు వాళ్ళకి తెలుస్తుంది. అలాగా గవర్నమెంట్ యూ హ్యావ్ బీన్ గివింగ్ అస్ సో మెనీ థింగ్స్ బట్ వీ కీప్ ఆన్ ఆస్కింగ్ మోర్ అండ్ మోర్. దిస్ స్టిల్స్ దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ సార్, ఐ డోంట్ వాంట్ ఎలబరేట్, ఐ గివెన్ ద లిస్ట్, ప్లీజ్ గో త్రూ దట్. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ from the bottom of my heart that this Telangana government
will shine in the world, not only in India. Forget about rankings in India. Internationally also, if there is any ranking, we will be always on the top 5. Thank you so much. Now I request Babita Garu to take the registration copy. Babita Garu. Ramachandraya Garu. Ramachandraya Garu, KPH Colony. K. Anjaneyulu. K. Anjaneyulu, Pijadiguda. Shamshunisa Begum. Vikarabad. Begum Garu, Shamshunisa Begum. Vikarabad. Gopal Verma. Gopal Verma. Uma Devi Garu, Chilkalguda. Nandakumar, Mehboob Nagar. Cherukupalli Amba, Vikarabad. Now I request Honorable Minister MEIUD to give away the address. Gauravaneelu Nagara Mayor Bunthu Ram Mohan Garu, Gauravaneelu Ma Municipal Administration Shaka Pradhana Karyadarshi Arvind Kumar Garu, Director Municipal Administration Satyanarayan Garu, Chief City Planner Devendra Reddy Garu, ee karyakramamlo hazaraina vivida departments ki sambandhinchina gaurava adhikarulandariki, gaurava shasan sabhyulu peddalu paikirandi, gauravaneelu Khairatabad shasan sabhyulu Danam Nagendra Garu, TS TDC adhyakshulu Srinivas Gupta Garu, karyakramamlo palpanchukuntunna vivida shakala adhikarulu, మా జోనల్ కమిషనర్స్, అదే రకంగా ఇంకా టౌన్ ప్లానింగ్ సిబ్బంది, వివిధ నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు, డిటిసిపి గారు మీరు కూడా పైకి రండి దయచేసి, మా డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గారు, ఇంకా వివిధ నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన క్రెడై కావచ్చు, ట్రేడా కావచ్చు, టీబీఎఫ్ కావచ్చు, ఇంకా ఇతర మన నరేడ్కో కావచ్చు, ఇతర సంస్థలకు సంబంధించిన గౌరవ అధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులకి, కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో రకాల సంస్కరణలు, ఎన్నో రకాల అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఒకసారి మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కూడా ఆలోచిస్తే, ఈ పట్టణీకరణ అనేది, అర్బనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా చాలా వేగంగా జరుగుతున్న పరిణామం.
మన తెలంగాణనే తీసుకుంటే ఒక ఉదాహరణగా ఈరోజు తెలంగాణలోని 43% జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటా ఉంది. బహుశా రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలోని సింహభాగం జనాభా అంటే మెజారిటీ జనాభా 51% జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండే పరిస్థితి కూడా త్వరలోనే రాబోతూ ఉంది. ఇంకొక రకంగా ఆలోచించుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం యొక్క జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్ తీసుకుంటే 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా తీసుకుంటే 625 స్క్వేర్ కిలోమీటర్స్. కానీ మీరు ఓఆర్ఆర్ వరకు తీసుకుంటే దాదాపు 2,000 పైచిల్కు స్క్వేర్ కిలోమీటర్లు, హెచ్ఎండిఏ పరిధి తీసుకుంటే 7,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఓవరాల్గా ఈ 112,000 స్క్వేర్ కిలోమీటర్స్లో మీరు చూసినట్టయితే పట్టణ ప్రాంతాల్లోనే 141 పట్టణ ప్రాంతాల్లోనే ఈరోజు 43% జనాభా, అందులో ఓఆర్ఆర్ లోపలనే దాదాపుగా 40% జనాభా ఉన్న పరిస్థితిని, అంత పెద్ద ఎత్తున జనసాంద్రత డెన్సిటీ ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి, ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ, మరొక వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక ఆలోచన చేసి అధికారాన్ని వికేంద్రీకరించాలి అనే ఉద్దేశంతో గడిచిన 6 సంవత్సరాలుగా ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకొని వేగంగా అంటే పరిపాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లి వికేంద్రీకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే పద్ధతిలో చాలా కార్యక్రమాలు చేశారు. అందులో మీరు చూసినట్టయితే కొత్త జిల్లాలు, అప్పటిదాకా 10 జిల్లాలు ఉన్న తెలంగాణలో ఈరోజు 33 జిల్లాలు ఏర్పడ్డాయి. అప్పటిదాకా 8,800 గ్రామాలున్న తెలంగాణలో ఈరోజు 12,751 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. 140 మండలాలు పెరిగినాయి. 43 డివిజన్లు ఉంటే రెవెన్యూ డివిజన్లు ఈరోజు 74 అయినాయి. 31 రెవెన్యూ డివిజన్స్ కూడా పెరిగినాయి. ఈ రకంగా మున్సిపాలిటీలు గతంలో 68 ఉంటే ఈరోజు 141 అయినాయి. ఈ రకంగా డీసెంట్రలైజేషన్ అంటే వికేంద్రీకరించడం ద్వారా అధికారులని, అధికార యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువగా తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకొని సాఫీగా వీటిని అమలు చేసే ప్రయత్నం కూడా బలంగా చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల ప్రాంతం ఉంది. అక్కడ ఒకప్పుడు ఎవరైనా జిల్లా స్థాయి అధికారిని కలవాలి అంటే 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆనాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని కానీ జిల్లా కేంద్రాన్ని కానీ పోవాల్సిన పరిస్థితి. ఈరోజు అక్కడికక్కడే 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల పరిధిలోనే జిల్లా యంత్రాంగాన్ని చేరుకునే పరిస్థితి. ఓ జిల్లా కలెక్టర్ గారు కూడా వేగంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటే అంతే వేగంగా పోయే పరిస్థితి. కాబట్టి ఈ రకంగా అధికారాన్ని వికేంద్రీకరించడం ద్వారా మెరుగైన సేవలు అందించాలనే ప్రయత్నం చేశాం. దీంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా, కేబినెట్ సహచరులకు కానీ మా ప్రజాప్రతినిధులకు కానీ పదే చెప్తూ ఉంటారు, గవర్నమెంట్ అన్నప్పుడు ఎంతసేపు 100 కోట్లు 1,000 కోట్ల రూపాయలతో ఫలానా పని చేశాము, ఫలానా ప్రోగ్రామ్ చేశాము, లేదా ఫలానా సంక్షేమ కార్యక్రమం, ఫలానా అభివృద్ధి కార్యక్రమం అనేది కాదు. గవర్నమెంట్ ప్రధానంగా చేయాల్సింది ప్రజలకు మేలు చేసే చట్టాలు చేయడం వల్ల 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా చేయవచ్చు, 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సద్వినియోగం చేయొచ్చు అనే మాట ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ దేశంలో బహుశా ఏ ప్రభుత్వము ఈ 70-75 ఏళ్లలో చేయనని సాహసాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్, ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ చెప్పారు రిజిస్ట్రేషన్ ఇన్స్టెంట్గా జరగాలి, మ్యూటేషన్ ఇన్స్టెంట్గా జరగాలి అనేది అందరి కోరిక. వాస్తవాన్ని వాస్తవాలుగా మాట్లాడుకుంటే నాకు తెలిసి మీరు ఏ పదవిలో ఉన్నా, సమాజంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, గతంలో ఈ ధరణి అనే వ్యవస్థ రాకముందు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే, మ్యూటేషన్ జరగాలి అంటే చేయి తడపందే జరిగే పరిస్థితే లేదు. ఇది వాస్తవం, ఎవరికి నచ్చినా నచ్చపోయినా ఇది వాస్తవం. కానీ ఈరోజు ధరణి వచ్చిన తర్వాత ఎట్లా అయితే పాస్పోర్ట్ ఆఫీస్లో మీరు ఒక స్లాట్ బుక్ చేసుకొని పోయి పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు, తీసుకోవచ్చో, ఎట్లా అయితే స్లాట్ బుక్ చేసుకొని ఈరోజు అమెరికన్ ఎంబసీలో కానీ, యూకే ఎంబసీలో కానీ, లేదా విఎఫ్ఎస్ కేంద్రంలో కానీ వీసా కోసం అప్లై చేసుకోవచ్చో, అదే పద్ధతిలో అంతే పారదర్శకంగా ధరణి ద్వారా ఈరోజు గతంలో నెలలు సంవత్సరాలు పట్టిన పని ఈరోజు ఒక అర్థవంతమైన పద్ధతిలో ఒక పైసా లంచమిచ్చే అవకాశం లేకుండా, అవసరం లేకుండా అర్ధ గంటలో పూర్తి చేసి సామాన్యుడు చిరునవ్వుతో బయటకు వస్తూ ఉన్నాడు అంటే ఇది మామూలు సంస్కరణ కాదు.
This is not a simple reform. As was said by somebody else, Telangana is truly blazing the trail, pioneering many initiatives which have to be emulated by the rest of the country. Because Telangana teeskuna enno karyakramalu, teeskochina enno chattalu, ee deshanike tappakunda benchmark ga nilabadtai. Bhavishyattulo prati rashtramu, prati prabhutvamu ee vidhanalni edo oka roopamlo anusarinchaka tappadu ane maata kuda nenu ee sandarbhanga vignapti chestu unnanu. Idi gatamlo kuda rujuvu ayindi. మనం మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తీసుకుంటే ఈరోజు 11 రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. మనం రైతు బంధు అనే కార్యక్రమం తీసుకొస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనుసరించి వారు కూడా అమలు చేస్తూ ఉన్నారు. మంచి విధానాలు ఎక్కడున్నా అనుసరించడం అందరికీ ఆదర్శనీయం, అది మంచి పద్ధతి కూడా. అదే పద్ధతుల్లో ధరణి ఏ రకంగానైతే రిజిస్ట్రేషన్ వ్యవస్థలో, మ్యూటేషన్ల ప్రక్రియలో అవినీతి రహిత పరిపాలనకు పెద్దపీట వేసిందో, పారదర్శకతకు పెద్దపీట వేసిందో, ఈరోజు అదే ఆలోచనతో టీఎస్ఐ పాస్ ఏ రకంగానైతే ఇండస్ట్రియల్ క్లియరెన్సెస్ విషయంలో పారదర్శకతను తీసుకొచ్చిందో, ఏ రకంగా 15 రోజుల్లో అనుమతులు ఇస్తామో, ఇవ్వకపోతే 16వ రోజు డీమ్డ్ అప్రూవల్ అని చట్టాన్ని తెచ్చి మరి రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ గవర్నెన్స్కి పెద్దపీట వేసిందో, అదే పద్ధతుల్లో ఈరోజు టీఎస్ బి పాస్ ద్వారా, తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఒక అద్భుతమైన రిఫార్మ్ని ఈరోజు తీసుకొని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా దీనికి ఆశీర్వదించి ప్రజలకు మేలు చేయండి, రెవెన్యూ తర్వాత మున్సిపాలిటీలో నిజంగా చెప్పాలంటే ప్రజలు అంత అవస్థపడుతూ ఉన్నారు. ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలి అంటే చేయి తడపందే బిల్డింగ్ పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు, పారదర్శకత లేదు, టైం బౌండ్ అప్రూవల్ లేదు అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చి 2015లోనే డిపిఎంఎస్ అనే సిస్టమ్ తీసుకొచ్చాం, డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. కానీ డిపిఎంఎస్కి ఇట్ వాజ్ నాట్ బ్యాక్డ్ బై లెజిస్లేషన్, ఇట్ వాజ్ నాట్ హ్యావింగ్ ఎ స్టాచ్యూటరీ బ్యాకప్. ఈరోజు టీఎస్ బి పాస్ని శాసనసభ శాసన మండలి ఆమోదించిన తర్వాత దిస్ ఈజ్ అ స్టాచ్యూట్ విచ్ ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ టౌన్ ప్లానింగ్ ఆఫీషియల్స్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. యాజ్ పర్ దిస్ స్టాచ్యూట్, యాజ్ పర్ దిస్ లెజిస్లేషన్, 75 గజాల వరకు మీకు స్థలం ఉంటే మీకు ఏ పర్మిషన్ అవసరం లేదు, కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే కావాలి. ఆ రిజిస్ట్రేషన్ మీరు అప్లై ఆన్లైన్ పోయి నింపేస్తే, ఫామ్ నింపితే వెంటనే ఇందాక రమాదేవి గారికి వచ్చినట్టు ఒక ఆయుధం మీ చేతికి వస్తుంది. ఆ కాగితమే మీ చేతిలో ఆయుధం, మీ దగ్గరికి ఎవరూ రారు, మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరు, మిమ్మల్ని ఎవరూ ఒక పైసా లంచమిచ్చేదానికి అవకాశం లేకుండా ఆ కాగితమే మీకు పనిచేస్తుంది. రెండవది, 75 గజాల నుంచి 600 గజాల మధ్యలో ఎవరికైనా జాగా ఉంటే, ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు ఇన్స్టెంట్గా మీకు పర్మిషన్ వస్తుంది. మీరు అప్లై చేసి స్వీయ ధృవీకరణ ద్వారా ఈ స్థలం నాది, నేను ఎవరిది అతిక్రమించలేదు, ఇందులో చెరువు లేదు, కుంట లేదు, ఫారెస్ట్ భూమి లేదు, లేఅవుట్ ఓపెన్ స్పేస్ లేదు అని మీరు సెల్ఫ్ సర్టిఫై చేస్తూ నేనేమైనా తప్పు చెప్పినంటే నేనే దానికి బాధ్యత తీసుకుంటాను అంటూ మీరు ప్రభుత్వం మీ మీద ఏ విశ్వాసాన్ని, ఏ బాధ్యతను, ఏ గౌరవాన్ని అయితే మీకు ఇచ్చిందో దానికి కట్టుబడుతూ మీరు స్వీయ ధృవీకరణ మీరు సంతకం పెడతా ఉన్నారు. పెట్టిన తర్వాత మీ చేతికి వెంటనే మళ్ళీ ఇంతకుముందు కొంతమంది మిత్రులకు ఇచ్చినట్టు ఇన్స్టెంట్ పర్మిషన్ వారికి 75 గజాల నుంచి 600 గజాల వరకు ఇన్స్టెంట్ పర్మిషన్ అక్కడికక్కడే మీ చేతికి వస్తుంది. కొంతమంది మిత్రులు అన్నారు, సార్ మరి బ్యాంకులు ఒప్పుకుంటాయా ఆ ఇచ్చిన ఇన్స్టెంట్ పర్మిషన్తో లోన్ తీసుకోవాలంటే ఒప్పుకుంటాయా? దానికి సంబంధించి కూడా చట్టంలోనే చాలా స్పష్టంగా చెప్పాం, ఏ కాగితం అయితే మీ చేతికి ఇస్తా ఉన్నామో దట్ ఇస్ నథింగ్ బట్ అ రాటిఫైడ్ ఆఫీషియల్ అప్రూవల్ ఫ్రమ్ ద మున్సిపాలిటీ, సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ అ టౌన్ ప్లానింగ్ క్లియరెన్స్, సో దేర్ ఫోర్ బ్యాంక్ ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పడానికి లేదు. దీంతోపాటు 600 గజాల పైన కనుక ఉంటే ఇంకెంతైనా ఉండవచ్చు, లేఅవుట్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు. మీరు అప్లై చేస్తే ఇంతకుముందు మా దేవేందర్ రెడ్డి గారు, మా సీసీపీ గారు చెప్పినట్టు అప్లై చేసినట్టయితే 21 రోజుల్లో ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, 21 రోజుల్లో అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకొని మీకు ఆ పర్మిషన్ ఇవ్వాలి. ఎవరికి ఎంత కాల పరిమితి అనేది మీకు దాంతో సంబంధం లేదు, మా అది మా బాధ్యత, ప్రభుత్వ బాధ్యత, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత. మీరు అప్లై చేసిన తర్వాత జాప్యం లేకుండా, ఇబ్బంది లేకుండా ఎలాంటి క్లియరెన్సెస్ కావాలన్నా ఇంటర్నల్గా మేము చేసుకుని, ఒకవేళ మీ అప్లికేషన్లో ఏమైనా తప్పులుంటే అది కూడా 20వ రోజు చెప్పకుండా, లాస్ట్లో చెప్పకుండా, మొదలే అప్లై చేసిన మొదటి వారం రోజుల్లోనే మీకు ఇందులో షార్ట్ ఫాల్ ఉంది కాబట్టి మీ అప్లికేషన్ తిరస్కరిస్తున్నామని చెప్పే బాధ్యత కూడా మా మీద ఉంది. సో ఈ రకమైన పారదర్శకమైన విధానం
బహుశా భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడా కూడా లేదు. సంతోషం ఏమంటే కేవలం టిఎస్ బి పాస్, టిఎస్ ఐ పాస్, కొత్త రెవెన్యూ చట్టం, ధరణి లాంటి రిఫార్మ్ మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎన్నో రకాల ఇతర మార్పులు కూడా తీసుకుని వచ్చింది. కొత్త మున్సిపల్ చట్టంలో కూడా చాలా రకాల కఠినమైన నిబంధనలు పెట్టాం. రాబోయే రోజుల్లో, జనవరిలో లేదా ఫిబ్రవరిలో, రాబోయే రోజుల్లో, రాబోయే 2-3 నెలల్లో కొత్త జిహెచ్ఎంసీ చట్టం కూడా తీసుకుని వస్తాం. నిన్ననే ఒక సమావేశం కూడా జరిగింది హైదరాబాద్లో. చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో వర్షాలు పడ్డాయి మొన్న, మీరు చూశారు. 100 ఏళ్ల తర్వాత, 104 ఏళ్ల తర్వాత, 1916లో పడ్డ వర్షాల తర్వాత అంతటి స్థాయిలో మొన్న అక్టోబర్లో 2020 సంవత్సరంలో వర్షాలు పడ్డాయి. బాధ ఏమంటే చాలా కాలనీలు జలమయమైనాయి, లక్షలాది మంది ప్రజలకు అసౌకర్యం కలిగింది. అందరం కూడా నీళ్లలో తిరుగుతూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాము, వారికి సహకరించే ప్రయత్నం చేశాం. కానీ ఒక శాశ్వతమైన పరిష్కారం కనుక్కోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంగా మా మీదే ఉంది. పెద్దలు చెప్తారు నీరు పల్లెమెరుగు అంటారు. మరి నీరు పల్లెమెరుగు అన్నప్పుడు, నీరు డెఫినెట్గా పల్లం వైపు పరుగులు పెడుతున్నప్పుడు దానికి అడ్డుకట్టలు వేసి రకరకాల అవరోధాలు ఏర్పాటు చేసి ఎంక్రోచ్మెంట్ జరిగి చెరువుల్లోనే కాలనీలు వెలిసిన తర్వాత, అదే రకంగా నాలాల మీద నిర్మాణాలు అడ్డంగా వచ్చిన తర్వాత ఆ నీరు పోయేదానికి ఇంకా వేరే మార్గం లేక ఈరోజు కాలనీల్లోకి, ఇళ్లలోకి వచ్చేసింది. ఇది వాస్తవం. ఇది ఒక రోజులోనో, 6 నెలల్లోనో, 6 ఏళ్లలోనో, ఒక రాత్రియో జరిగింది కాదు. దశాబ్దాలు, నేను ఏ ఒక్కరిని అండం లేదు, దశాబ్దాల నుండి దశల వారీగా జరుగుతూ వచ్చిన, వేగంగా జరిగిన పట్టణీకరణ, దానికి అనుగుణంగా జరగని మౌలిక వసతుల ఇంప్రూవ్మెంటు, పర్సనల్ గ్రీడ్, అధికారుల చూసి చూడని అలక్ష్యం, ఇవన్నింటి కలబోత ఈరోజు హైదరాబాద్లో మనం చూసిన వ్యవస్థ. ఒక హైదరాబాదే కాదు, మొన్న బెంగళూరులో ఫ్లడ్స్ వచ్చాయి, అంతకంటే కొద్దిగా ముందు చెన్నైలో వచ్చినాయి, అంతకంటే కొద్దిగా ముందు ముంబైలో వచ్చినాయి. ముంబైలో నేను కూడా 2005 సంవత్సరంలో నెత్తిమీద ల్యాప్టాప్ పెట్టుకుని ఇక్కడ దాకా నీళ్ళలో నేను కూడా నడిచాను. కాబట్టి అందరి అన్ని పట్టణాల్లో భారతదేశంలో పట్టణీకరణ ఎంతైతే వేగంగా జరుగుతుందో అంత స్థాయిలో మనం క్రమబద్ధంగా డెవలప్ చేసుకోకపోవడం, ప్రణాళికబద్ధంగా డెవలప్ చేసుకోకపోవడం, షార్ట్ సైటెడ్ థింకింగ్తో ఆ రోజుకి ఆ నిమిషానికి నాకేం కావాలి అదే చూసుకొని మిగతా విషయాలు పట్టించుకోకుండా ఎక్కడికక్కడ నాలా మీద కావాల్సిన నాలా మీద, చెరువులో కావాల్సిన చెరువులో, ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేయడం వల్ల ఈరోజు ఈ ఉపద్రవం మనకు వచ్చింది. అందుకే కొత్త జిహెచ్ఎంసీ చట్టంలో కూడా చాలా కఠినంగా 2-3 విషయాలు పెట్టబోతా ఉన్నాం. టీఎస్బి పాస్లో కూడా మీరు ఒక విషయం గమనించండి, పౌరుడికి బాధ్యత ఇచ్చాం. పౌరుడు, మీరు మీ మీద విశ్వాసం ఉంచి మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటున్నాం, నా జాగా ఇది, ఇల్లు కట్టుకుంటానని మీరు చెప్తే వెంటనే మీ మీద నమ్మకం ఉంచి పర్మిషన్ ఇస్తున్నాం. కానీ అది మీ జాగా కాకపోతే, అది మీరు ప్రభుత్వ జాగాను మీ జాగాగా చూపెట్టినా, లేదా ఇతరుల జాగాను మీ జాగాగా చూపెట్టినా, లేదా ప్రభుత్వం పెట్టిన సెట్ బ్యాక్ రూల్స్ కానీ, బిల్డింగ్ రూల్స్ కానీ, వాటిని మీరు ఫాలో కాకపోయినా, అంతే స్థాయిలో స్పందించే అధికారం కూడా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే మీ మీద అంత విశ్వాసాన్ని పెట్టినప్పుడు ఆ బాధ్యతను మీరు విస్మరిస్తే ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో స్పందించేదానికి చట్టం ద్వారా అవకాశం ఉంది. సో నేను నిర్మాణ రంగం సంబంధించిన మిత్రులని, గౌరవ ఈ సిస్టమ్ను వినియోగించుకోబోయే ప్రజలందరినీ, వారందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, దయచేసి దీన్ని అబ్యూస్ చేయకండి, మిస్యూజ్ చేయకండి, అబ్యూస్ చేయకండి. ఇది మీకోసం తెచ్చిన ఒక మంచి రిఫార్మ్. జిహెచ్ఎంసీ చట్టంలో కూడా, కొత్తగా తీసుకురాబోయే జిహెచ్ఎంసీ చట్టంలో కూడా చాలా డిటర్మైన్డ్గా, చాలా పట్టుదలగా ఉన్నాం. ఎక్కడ నాలా మీద కానీ, ఎక్కడ చెరువు ఎఫ్టీఎల్లో కానీ, బఫర్లో కానీ ఏదైనా నిర్మాణం ఉంటే నోటీస్ కూడా ఇవ్వకుండా కూలగొట్టే అధికారం ప్రభుత్వానికి తీసుకోవాలి, తీసుకుంటాము. దీనికి అవసరమైతే ముందే జ్యుడిషియరీతో కూడా సంప్రదించి, న్యాయ నిపుణులతో కూడా సంప్రదించి, న్యాయస్థానాలకు కూడా వివరించి ఆ రకమైన చట్టాన్ని తెచ్చి ఆ చట్టాన్ని అమలు చేయడంలోనే భవిష్యత్ హైదరాబాద్ యొక్క ఉజ్వలమైన భవిష్యత్ అంతా దాని చుట్టే లింక్ అయ్యి ఉంది. లేకపోతే ఇదే రకమైన నిర్మాణాలు, ఇదే రకమైన గ్రీడు, ఇదే రకమైన కార్యక్రమాలు జరుగుతూ పోతే, దీనికి అంతం లేకుండా పోతే హైదరాబాద్ ఫ్యూచర్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కొత్త జిహెచ్ఎంసీ చట్టం కూడా తీసుకొస్తాం. ఇప్పటికే కొత్త మున్సిపల్ చట్టం తెచ్చాము, కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము, కొత్త రెవెన్యూ చట్టం తెచ్చాము, కొత్త ఇండస్ట్రియల్ చట్టం తెచ్చాము, ఈరోజు కొత్త బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ చట్టం కూడా తీసుకొచ్చాం. డెఫినెట్గా ఈ కొత్త జిహెచ్ఎంసీ చట్టం కూడా తీసుకొని వస్తాం. ఇవి మాత్రమే కాకుండా చాలా కొత్త రిఫార్మ్స్ కూడా తెచ్చాం. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ తీసుకొని వచ్చాం, టీడీఆర్ బ్యాంక్ ఏర్పాటు చేశాం. అంటే మీరు మీ స్థలం కోల్పోయినప్పుడు
డబ్బులు కాకుండా మీరు అవసరమైతే మీరు ఒక సర్టిఫికెట్ తీసుకుని ఆ సర్టిఫికెట్ కావాలంటే ఇతరులకు అమ్ముకునే విధంగా రైట్స్ అమ్ముకునే విధంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ బ్యాంక్ పేరిట ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరిట టీడీఆర్ కూడా తీసుకొచ్చాం. తీసుకురావడమే కాకుండా జిహెచ్ఎంసీ పరిధే కాకుండా జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ టీఎస్ఐసి అన్నింటినీ కలగలిపి ఒక టీడీఆర్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసినాం. దాంతోపాటు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ తీసుకొని రావడం ద్వారా మున్సిపాలిటీల్లో గతంలో ఎక్కడ రిక్రూట్ అయితే అక్కడ రిటైర్ అయ్యే పరిస్థితి ఉండేది, ఈరోజు అట్లా లేదు. ఈరోజు ఎవరినైనా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసే విధానము ఆ చట్టం కూడా తీసుకొచ్చాం. ఈ రకంగా ఎన్నో రకాల మార్పులు చేర్పులు తీసుకొని వచ్చి అల్టిమేట్ గోల్స్ సిటిజన్ సెంట్రిక్ చట్టాలు తీసుకొని రావడం ద్వారా పౌరుడికి మేలు చేయడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయడం ద్వారా మెరుగైన పౌర సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నేను మీ అందరినీ కూడా కోరేది, ఇప్పుడే చలపతిరావు గారు మాట్లాడుతూ సారీ ఆర్కే రావు గారు మాట్లాడుతూ రామకృష్ణారావు గారు దీన్ని లింక్ చేయమన్నారు. ఈ 21 డేస్ విండో ఏదైతే ఉందో ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే వెంటనే రెరాకి మీరు నోటిఫై చేసి మళ్ళీ రెరా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేస్తే అయిపోతుందన్నారు. తప్పకుండా చాలా మంచి సూచన, దాన్ని అమలు చేస్తాము. ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏఎన్ యూడి టు టాక్ టు రెరా ఇమీడియట్లీ అండ్ గెట్ ఇట్ డన్. దీంతోపాటు నేను గతంలో నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతో కలిసినప్పుడు అడిగాను, నేను దేశంలో అత్యుత్తమ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ ఎక్కడ ఉంది మీరు చెప్పండి, లెట్ అస్ సర్పాస్ దట్, లెట్ అస్ డూ బెటర్ జాబ్ దెన్ ఎనీ ఆఫ్ దెమ్ అంటే మీరు తిరిగి వచ్చారు బాంబే ఇంకా ఇతరత్ర ప్లేస్ కూడా తిరిగి. మీరు చెప్పింది ఏమంటే ఎక్కడ కూడా ఇట్లాంటిది లేదు. మీరు బీపాస్ తెచ్చినట్టయితే టీఎస్ బీపాస్ తెస్తే దిస్ విల్ బి ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నారు. ఐఎమ్ గ్లాడ్ వి బ్రాట్ ఇట్, నౌ లెట్ అస్ టెస్ట్ ఇట్. ఇంకా ఏమైనా చిన్న ఎందుకంటే ఏదైనా సిస్టమ్ స్టెబిలైజ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది, ఓ నెల రెండు నెలలో పడుతుంది. కాబట్టి లెట్ అస్ అబ్జర్వ్ హౌ ద సిస్టమ్ విల్ స్టెబిలైజ్, లెట్ అస్ అబ్జర్వ్ హౌ పీపుల్ ఆల్సో విల్ గెట్ యూస్ టు ఇట్, ఏ రకమైన లోడ్ వస్తుంది, ఏ రకంగా దీన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాము, ఏ రకంగా మరి ముందుకు పోవచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఇంకా ఏమైనా ఇతర రిఫార్మ్స్ కూడా ఇతర డెవలప్మెంట్స్ కూడా ఇతర చేంజెస్ కూడా చేయాలి ఇందులో అనుకుంటే తప్పకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా నిర్మాణ రంగ సంస్థలకి నేను చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మొన్న ఈ కోవిడ్ సందర్భంగా లాక్డౌన్ టైంలో కూడా ఆ రోజు అందరికీ అర్థమైంది ఎంతమంది ఇతర ప్రాంతాలకు సంబంధించిన కార్మికులు మన దగ్గర పనిచేస్తున్నారో ప్రభుత్వాలకు కూడా తెలిసి వచ్చింది. లక్షల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. నా విజ్ఞప్తి మీతో ఏమంటే, ప్రభుత్వం మీకు ఇంత పారదర్శకంగా ఇన్ని సేవలు అందిస్తున్నప్పుడు మీరు కూడా ముందుకొచ్చారు, సంతోషం. కోవిడ్ టైంలో మీరు కూడా లాక్డౌన్ టైంలో వలస కార్మికులను ఎక్కడికక్కడ క్యాంప్స్ పెట్టి ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా వారందరికీ కూడా మీరు చాలా రకాలుగా ఆదుకున్నారు. ఐ థింక్ వీఆర్ స్టిల్ నాట్ అవుట్ ఆఫ్ కోవిడ్, బట్ అట్ ద సేమ్ టైం ఐ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ, ఎస్పెషలీ ఆల్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ లీడర్స్ అండ్ ఆల్ ద రియల్ ఎస్టేట్ డెవలపర్స్, హైదరాబాద్లో ఉన్నంత ఉజ్వలమైన భవిష్యత్తు ఈరోజు భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినంత వరకు ఎక్కడా కూడా లేదు. మీరు చూడండి, మీరు బెంగళూరు కానీ మనకి నార్మల్ కోర్సులో పోటీ పడే సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చి చూసినప్పుడు, నేను మొన్న ఈ మధ్యనే నైట్ ఫ్రాంక్ అనే ఒక సంస్థ ఓపెనింగ్కి పోయినాను, వాళ్ళు చెప్తా ఉన్నారు 2014లో ఆనాడు హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ వాజ్ 0.3 మిలియన్ స్క్వేర్ మీటర్స్, టుడే ఇట్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ క్వాడ్రపుల్డ్ అండ్ ఇట్ ఈస్ 1.4 స్క్వేర్ మీటర్స్. వేరాజ్ ఇన్ బెంగళూరు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ 2014 ఇట్ వాజ్ 0.9 విచ్ ఇస్ నౌ గ్రోన్ టు 1.4. సో మీరు ఆలోచిస్తే ఎంత ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, ఎంత అద్భుతంగా గడిచిన 6 ఏళ్లలో ఇక్కడ నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కింది, ఏ రకంగా ముందుకు పోతుందనేది మీకు అర్థమవుతా ఉంది. నేను మీతో చేసే విజ్ఞప్తల్లా, యూజ్ దిస్ సిస్టమ్, వర్క్ విత్ ద గవర్నమెంట్, దగ్గరగా ఉండి పనిచేయండి, ప్రజలకి అఫోర్డబుల్. మనకు సిటీకి ఒక ట్యాగ్ ఉంది, ది సిటీ ఈజ్ నోన్ యాజ్ అ సిటీ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్, ది సిటీ ఈజ్ నోన్ యాజ్ అ సిటీ వేర్ రియల్ ఎస్టేట్ ఇస్ స్టిల్ అఫోర్డబుల్. లెట్ ఇస్ నాట్ లూజ్ దట్. మనం అది పోగొట్టుకున్న రోజు నష్టపోతాం. మిగతా సిటీస్తో పోల్చుకున్నప్పుడు ఇది కూడా అంతే కాస్ట్లీ అనే ఒక అభిప్రాయం వస్తే ప్రజలకు కానీ ఇన్వెస్టర్స్ కానీ మనకుండే ఆ యూఎస్పి పోతుంది. నా విజ్ఞప్తి మీతో, ప్రభుత్వం మీకు పెద్దపీట వేసి మీకు చాలా రకాల రిలీఫ్స్ కూడా మన కోవిడ్ టైంలో మీరు అడగంగానే ఇచ్చాం, దానికి భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తాం, మీకు ఇంకా ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా చేస్తాం, కానీ లెట్ అస్ నాట్ లూజ్ దట్ అఫోర్డబుల్ సిటీ ట్యాగ్ ఎట్ ఎనీ కాస్ట్. లెట్ అస్ నాట్ రష్ అండ్ గెట్ ఇన్ టు అ ర్యాట్ రేస్. అబ్జార్ప్షన్ ఉంది కదా, డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి ఇబ్బడి ముబ్బడిగా మనం రేట్లు పెంచుకుంటూ ముందుకు పోతే వీ లూజ్ దట్ అడ్వాంటేజ్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ వర్క్ విత్ ద గవర్నమెంట్,
try and discuss with us if any more reforms have to be brought about, so that ultimately prajalaki manam variki labhyamai variki ante variki anugunanga unde dharalaki variki andubatlo unde dharalaki illu ivvalane oka lakshyamto andaram kalisi kattuga pani chesinattaithe definitely ga manchi jarugutundane vishwasanni vyaktam chestu mari TS B pass meerandaru kuda I request all of you to use it extensively, give us feedback, emaina marpulu cherpulu cheyalasi unda feedback ivvandi, emaina lotu paatlu unte cheppandi. I request everybody in fact to try this facility, try this system, use chesin tarvata emaina marpulu cherpulu cheyalante tappakunda cheppandi. We are open to changes and mallo okkari vignap chestu Arvind Kumar gariki, maa DTCP Vidyadhar gariki, maa DMA Satyanarayan gariki, CCP Devendra Reddy gariki, maa HMDA town planning sibbandiki చాలా కష్టపడ్డారు వాళ్ళందరూ కలిసి ఈ సిస్టమ్ డెవలప్ చేయడానికి. వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లతో అభినందించాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. సయ్యద్ అహ్మద్ గారు స్టేజ్ మీదకు వచ్చి మంత్రి గారి చేతుల మీద రిజిస్ట్రేషన్ కాగితాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మి గారు స్వప్న గారు తర్వాత వారు స్వప్న గారు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ తీసుకున్న అప్లికెంట్స్ అందరూ ఒకసారి స్టేజ్ వద్దకు వచ్చి ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బబిత గారు, ఉమాదేవి గారు, నందకుమార్, రామచంద్రయ్య గారు మీరందరూ ఒకసారి స్టేజ్ వద్దకు వచ్చి గౌరవనీయులైన మంత్రి గారితో ఒక ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. Yeah.